वेलकम टू माय चैनल मैदा बिस्किट्स चूसारा एंत क्रंचीगा उन्नायो ई विधमैन बिस्किट्स नी एला चेसुकोवालो चूद्दाम। वीटिनी लो फ्लेम लोने ई विधंगा वेयिंचुकोवाली। मैदा बिस्किट्स कोसम हाफ कप शुगर अलागे हाफ कप मिल्क हाफ कप नेय्यि షుగర్ మిల్క్ నెయ్యి అన్నింటిని ఈక్వల్గా తీసుకోవాలి। షుగర్ అనేది బాగా కరగనివ్వాలి। ఈ విధంగా షుగర్ ని బాగా కరిగించుకోవాలి। ఈ విధంగా షుగర్ అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి మైదాని యాడ్ చేసుకోవాలి। ఒక కప్పు మైదా యూస్ చేస్తున్నాను। బాగా కలుపుకోవాలి। చూసారా ఎలా వచ్చిందో। మనకి ఇంకా మైదా అనేది పడుతుంది కాబట్టి నేను ఇంకొక కప్పు మైదాని కూడా యూస్ చేస్తున్నాను। ఇంకా ఇది గట్టిపడలేదు కాబట్టి ఒక హాఫ్ కప్పు మైదాని కూడా యూస్ చేస్తున్నాను। టోటల్ గా నాకి 2½ కప్పు మైదా పడుతుంది। ఇందులోకి కొద్దిగా salt ని కూడా యూస్ చేస్తున్నాను। ఇది బేకింగ్ సోడా। అన్నింటిని వేసి బాగా ఈ విధంగా చపాతీ పిండి లాగా ముద్దలా చేసుకోవాలి। ఈ విధంగా సాఫ్ట్ గా ఉండాలి మనకి పిండి అనేది। దీన్ని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కకు ఉంచుకుందాం। 15 నిమిషాల తర్వాత దీన్ని ఒక చిన్న బాల్ గా తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి। మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి। ఈ మందం ఉంటే సరిపోతుంది। ఎడ్జెస్ అనేవి తీసేసి మనకి ఇష్టమైన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు। ఈ విధంగా ఎడ్జెస్ అనేవి తీసేశాను। ఇప్పుడు షేప్స్ అనేవి మనకి ఇష్టమైన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటిని ఇలా తీసి పక్కకు ఉంచుకోవాలి। డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ ని హీట్ అవ్వనివ్వాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మైదా బిస్కెట్స్ ని ఒకటొక్కటిగా యాడ్ చేస్తూ లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి। లోపల బాగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఈ విధంగా అన్నింటిని యాడ్ చేసిన తర్వాత టు సైడ్స్ బాగా వేయించుకోవాలి। ఇవి వేగిపోయాయి వీటిని పక్కకు తీసేసుకుందాం। అదే విధంగా మిగిలిన పిండిని కూడా చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి। ఈ విధంగా మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఒత్తుకోవాలి। ఈ విధంగా ఒత్తుకున్న దానిని ఎడ్జెస్ట్ తీసేసి మనకి ఇష్టమైన షేప్స్ లో తయారు చేసుకోవచ్చు। ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి। ఈ విధంగా చేసుకున్న వాటిని ఆయిల్ లో వేయించుకోవాలి। అన్నింటిని ఆయిల్ లో యాడ్ చేసి టు సైడ్స్ లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి। కలర్ అనేవి ఈ విధంగా వచ్చినప్పుడు ఇవి వేగినట్లే
వీటిని పక్కకు తీసేసుకుందాం. మిగిలిన పిండిని కూడా అదే విధంగా చేసుకొని ఈ విధంగా రౌండ్ గా కావాలనుకుంటే రౌండ్ గా ఏ షేప్ లోనైనా మనకి ఇష్టమైన షేప్స్ లో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా హాఫ్ మూన్ లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే బాగా టూ సైడ్స్ వేగనివ్వాలి. అప్పుడే ఇవి క్రంచీగా వస్తాయి. చూసారా మన మైదా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. వీటిని చక్కెరపార అని కూడా అంటారు. ఈ విధంగా మనకి ఇష్టమైన షేప్స్ లో తయారు చేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తే ఎంతో టేస్టీగా ఉంటాయి కాబట్టి బాగా ఇష్టపడి తింటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో. తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.